సెప్టెంబర్ 11 మీ పుట్టినరోజా ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు హాయ్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటి పుట్టినరోజులు జరుపుకుంటున్నారు ఎందుకంటే పుట్టినరోజు అనేది మన అందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము అలాగే మన అమ్మా నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది దానిని పొందడం కూడా ఒక అదృష్టమే అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం అందులో భాగంగానే మన బంధువులు స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం అంతేనా ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది అయితే చిత్రం ఏమిటంటే మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు మోహన్ భగవత్ హిందూ జాతీయవాద సమస్త రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం యొక్క చీఫ్ మోహన్ భగవత్ పుట్టినరోజు నేడు ఈయన పూర్తి పేరు మోహన్ మధుకర్ భగవత్ ఇండియాలో ఉన్న మహారాష్ట్రలోని చంద్రపూర్లో సెప్టెంబర్ 11, 1950లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు భగవత్ తన పాఠశాల విద్యను లోకమాన్య తిలక్ విద్యాలయం నుండి తర్వాత చంద్రపూర్లో జనతా కళాశాల నుండి బీఎస్సీ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు అలా 1975 చివరి నాటికి ఆర్ఎస్ఎస్ యొక్క ప్రచారకర్త అయ్యాడు ఎమర్జెన్సీ టైంలో అండర్ గ్రౌండ్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశాడు మోహన్ భాగవత్ 1991 నుండి 1999 వరకు ఆర్ఎస్ఎస్ లో అఖిల భారతీయ శరీర ప్రముఖ అనే పదవిలో ఉన్నాడు భగవత్ 21 మార్చి 2009న ఆర్ఎస్ఎస్ లో సల్సాంగ్ చాలక్ గా ఎన్నుకోబడ్డారు కేబి హెడ్గ్వర్ మరియు ఎంఎస్ గోల్వాల్కర్ల తర్వాత రాష్ట్ర స్వయం సేవక్ సంఘం కు నాయకత్వం వహించిన అతి పిన్న వయసుల్లోని ఆయన ఒకరు 2017లో నాగపూర్ లో జరిగిన కాన్వోకేషన్ వేడుకలో ప్రభుత్వ యానిమల్ అండ్ ఫిషనరీ సైన్స్ విశ్వవిద్యాలయం మోహన్ భగవత్ కు గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని ప్రదానం చేసింది అంజలి స్టార్ హీరోయిన్ అంజలి పుట్టినరోజు నేడు ఈవిడ మన తెలుగు అమ్మాయి తెలుగు తమిళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకుంది అంజలి తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామంలో సెప్టెంబర్ 11, 1986లో జన్మించింది డిగ్రీ చేస్తూనే షార్ట్ ఫిల్మ్స్ లో నటించేది అవి సినిమా రంగంలో ప్రవేశించడానికి పునాదులుగా మారాయి అలా తొలత జీవా సరసన తమిళంలో ఒక సినిమాలో నటించింది ఆ తర్వాత 2007లో ప్రేమలేఖ రాస సినిమాలో సంధ్యాగా కనిపించినా తగిన గుర్తింపు దక్కలేదు కానీ తర్వాత నటించిన షాపింగ్ మాల్ సినిమాలో చక్కని ప్రతిభ కనబరిచిన తన నటనతో అందరినీ అబ్బురపరిచింది అది చూసిన డైరెక్టర్ మురుగదాస్ జర్నీలో అవకాశం ఇచ్చారు 2011లో విడుదలైన జర్నీ సినిమాలో మధుమతిగా డామినేటింగ్ క్యారెక్టర్ తో తన పాత్ర అందరికీ నచ్చింది ఆ సినిమాలో ఆవిడ నటన అంజలి కెరియర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు ఆ తర్వాత వెంకటేష్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో సీతమ్మవాకిట్లో సినిమాల చెట్టు రవితేజతో బలుపు సినిమాలో అంజలి మంచి గుర్తింపును తెచ్చుకుంది తమిళ చిత్రం ఎంగేయం ఎప్పోదంలో తన అద్భుతమైన నటనకు గాను ఉత్తమ నటిగా సౌత్ ఫిలింఫేర్ అవార్డును దక్కించుకుంది శ్రేయ తెలుగులో ఎన్నో సినిమాలు చేసి పేరు తెచ్చుకున్న నటి శ్రేయ జన్మదినం నేడు తెలుగుతో పాటు తమిళ హిందీ కన్నడ మలయాళం ఇంగ్లీష్ భాషల్లో కూడా శ్రేయ హీరోయిన్ గా నటించింది సెప్టెంబర్ 11, 1982లో ఉత్తరాఖండ్ లో జన్మించిన శ్రేయ తెలుగు తెరకు ఇష్టమనే సినిమాతో పరిచయమైంది తెలుగులో చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున పవన్ కళ్యాణ్ లాంటి స్టార్లతో నటించి తెలుగు వారికి బాగా దగ్గరైంది తమిళ్లో సూపర్ స్టార్ రజనీకాంత్ తో శివాజీ అనే సినిమాలో కూడా నటించింది 2008లో శ్రేయ ద అదర్ ఎండ్ ఆఫ్ ద లైన్ అనే సినిమాతో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది పోకిరి రాజా అనే సినిమాలు ముమ్మిట్టితో నటించి మలయాళం సినిమాలు అడుగుపెట్టింది తమిళ్లో శివాజీ సినిమాకు అలాగే తెలుగులో మనం సినిమాకు గాను శ్రేయ ఉత్తమ నటిగా అవార్డులు గెలుచుకున్నారు
ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు గాంధీవాది మహాత్మా గాంధీ యొక్క ఆధ్యాత్మిక వారసుడు వినోబా జయంతి నేడు. వినోబా మహారాష్ట్రలోని గగేదలో 1895 సెప్టెంబర్ 11న ఒక సాంప్రదాయ చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన మహాత్మా గాంధీతో పాటు భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటానికి గాను 1932లో జైలుకెళ్లాడు. జైల్లో సహా ఖైదీలకు తన మాతృభాషపై మరాఠీలో భగవద్గీతపై కొన్ని ఉపన్యాసాలిచ్చాడు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఈ ఉపన్యాసాలే ఆ తర్వాత టాక్స్ ఆన్ ది గీత అన్న పుస్తకంగా వెలువడ్డాయి. ఈ పుస్తకము దేశ విదేశాల్లో అనేక భాషల్లోకి అనువదించబడింది. వినోబా భావేతో మమేకం చెందిన మరొక మహత్తర కార్యక్రమం భూదానోద్యమం. నూతన తరహాలు నడిచిన ఈ భూదానోద్యమ ప్రచారంలో భాగంగా దేశం నలుమూలలు పాదయాత్ర చేశాడు. ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితిని సమర్థించిన వారిలో వినోబా ఒకరు కావడం ఆ కాలాన్ని అనుశాసన పర్వంగా అభివర్ణించి క్రమశిక్షణకు సరైన సమయమని వ్యాఖ్యానించారు. హారికా వెల్దుర్తి. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి హారికా వెల్దుర్తి జన్మదినం నేడు. ఈవిడ తణుకుకు చెందిన వెల్దుర్తి శ్రీనివాస్ చిన్నకృష్ణవేణి దంపతులకు కుమార్తె హారిక. హారిక చిన్ననాటి నుంచి తండ్రితో పాటు తణుకులోని ఆఫీసర్స్ క్లబ్లోని షటిల్ కోర్టుకు వెళ్లి ప్రాక్టీస్ చేసేది. హారిక తన 8వ ఏటా షటిల్ బ్యాడ్మింటన్ అకాడమీ బాట పట్టిన ఆమె అండర్ 13, 14 అనంతరం 2014లో అంచనాలను మించి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం తరఫున ఆడుతూ గోల్డ్ మెడల్స్ సాధిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. హారిక ఇప్పటి వరకు వివిధ విభాగాల్లో మొత్తం 50 మెడల్స్ పైగా సాధించగా అందులో 22 గోల్డ్ మెడల్స్ ఉండడం విశేషం. చైనీస్ తైపీ, యూరోప్, ఉక్రెయిన్, నేపాల్, అతుల్, నైజీరియా దేశాల్లో పలు మెడల్స్ సాధించింది. ఆల్ ఇండియా సీనియర్స్ ర్యాంకింగ్స్ మిక్స్డ్ విభాగంలో 1వ స్థానం, డబుల్స్ విభాగంలో 4వ స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించి మెడల్ సాధించడమే తన లక్ష్యమని చెబుతుంది. భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మొఘల్ యువరాజు మొహమ్మద్ అక్బర్ పుట్టినరోజు నేడు. ఈయన మొఘల్ యువరాజు మరియు చక్రవర్తి రంగ్చేప్ మరియు అతని ప్రధాన భార్య దిల్రాస్ భానుబేగం యొక్క చిన్న కుమారుడు. అక్బర్ తన తండ్రిపై తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు, కానీ అది విఫలమైన తర్వాత డక్కా నుండి పారిపోయాడు. అక్బర్ 1719లో మొఘల్ చక్రవర్తి అయిన నికోసియా యొక్క తండ్రి. మొహమ్మద్ అక్బర్ 11 సెప్టెంబర్ 1657న ఔరంగాబాద్ లో ప్రిన్స్ ముహియుద్దీన్, అతని మొదటి భార్య మరియు ముఖ్య భార్య దిల్రాస్ దంపతులకు జన్మించాడు. అతని తల్లి ఇరాన్లోని ప్రముఖ సాఫీట్ రాజవంశం యొక్క యువరాణి మరియు గుజరాత్ వైస్రాయ్ మీర్జాబాడి ఉజ్జమాన్ సాఫీ కుమార్తె. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళతారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. సో చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బర్త్డే అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.